అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని అయితే వేడుకుందాము. ఈరోజైతే మనము మార్గశిర లక్ష్మీవారపు కథ గురించి అయితే మనము తెలుసుకుందాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్గశిర లక్ష్మీవారపు కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో బొమ్మ చేసి ఆడుకొని చుండెడిది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకున్నట్టుకు ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టిడిది. ఆ బెల్లం ముక్కను ఆమె బొమ్మలకు నైవేద్యంగా పెట్టి ఆడుచుండెడిది. కొంతకాలం నాకు ఆమెకు యుక్త వయసు రాగా పెండ్లయ్యను. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మలను కూడా తీసుకొని పోయాను. ఆమెతో మహాలక్ష్మియు వెడలిపోయాను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగాను. పుట్టింట గర్భదారిద్రము దాపురించను. ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముని పిలిపించి ఒక చేతికర్రను దొలిపించి అందులో వరహాలను పోసి దానిని అతనికి ఇచ్చాను. అతడు దానిని తీసుకొని వెళ్ళుచు దారిలో ఒక చెట్టును ఒక చేరవేసి కాలకృత్యములను తీర్చుకొని చుండెను. అంతలోన ఆ త్రావపోవారు ఆ కర్రను తీసుకొని పోయేది. అతడు వచ్చి కర్రను వెదుకగా అది దొరకలేదు. చేయనిది లేక అతడు ఇంటికి పోయాను. కొన్నాళ్ళకు ఆమె తమ్మునకు కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లున్నదని అడిగాను. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి ఎట్లే ఉన్నది, దరిద్రపూరితమై ఉన్నదని తెలిపాను. అందులోకి ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపైన గడ్డి కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసినదని చెప్పి అతనికి ఇచ్చాను. అతడు వాటిని తీసుకొని పోవుచుండగా దారిలో దాహం వేశాను. అందుచే వాటిని అతడు ఒక చెరువు గొట్టి మీద పెట్టి నీరు త్రాగుచుండెను. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ళ చేతను పసికట్టి వాటిని నోటితో కరచుకొని పోయాను. అతడు గొట్టి మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెదకి వెదికి వాటిని ఎందునో కానక అతడి ఇంటికి చేరాను. మరికొన్నాళ్ళకు ఆమె మళ్ళీ తన తమ్ముని రప్పించి అచ్చట పరిస్థితి ఎట్లున్నదని అడిగినది. అతడు జోళ్ళు పోయినవని చెప్పినచో అక్క కోపగించనని భయపడి ఆ సంగతి చెప్పకుండా ఇంటి పరిస్థితి ఎప్పటి ఎట్లే ఉన్నదని తెలిపెను. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దొలిచి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చాను. దానిని తీసుకొని పోవచ్చు అతడు ఒక చెరువుగట్టు మీదకు వచ్చాను. కాళ్ళు కడుక్కుంటకు అతడు దానిని చెరువుగట్టు మీద పెట్టి నీటిలోనికి దిగింది. అప్పుడే ఆ త్రోవను పోవుచున్న కోమటి అక్కడ కాయ ఉండుటిని చూచి దానిని పట్టుకుపోయాను. ఆ బ్రాహ్మణ బాలుడు చెరువుగట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవటే ఇంటికి వెళ్ళిపోయాను. కొంతకాలమునకు ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకున్నట్టుకు వెళ్ళి వారి స్థితి ఎప్పటి అట్లుండుటకు విచారించి తల్లి చేత మార్గశిర లక్ష్మి వారపు నోమును పట్టించినచో దరిద్రం తీరునని ఎంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మా, ఈవేళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనము నోము నోచుకునవలేను, నీవు ఎంగిలి పడవద్దని చెప్పాను. ఆమె ఎట్లే అని పిల్లలకు చద్ది పెట్టుచూ అలవాటు ప్రకారంగా ఒక ముద్దను నోటు వేసుకున్నాను. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయమని పిలిచాను. ఆమె తల్లితో, అమ్మా, పిల్లలకు సద్దన్నమ్మను పెట్టుచూ మరిచిపోయి ఒక ముద్ద నోట వేసుకుంటుని అని చెప్పాను. అది విని ఆమె వారికి భాగ్యం కలుగుట కష్టమనుకుని తాను మాత్రమే నోము నోచుకొనను. అంతలో రెండవ లక్ష్మీవారం వచ్చాను. అప్పుడు ఆమె తల్లికి నోట్లో ఏమీ వేసుకొనకుండా నోము నోచుకొనవలనని చెప్పాను. అందులోకి ఆమె ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయచ్చు నూనె గిన్నెలో మిగిలిన నూనెను తలకు రాసుకున్నాను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుటకు స్నానం చేయవలసిందని కోరగా ఆమె మరిచిపోయి తన తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపాను. అయ్యో, ఈ వారం కూడా వృధా అయిపోయిందే అనుకొని ఆమె మాత్రమే నోము నోచుకున్నాను. తర్వాత మూడవ లక్ష్మి వారం రాగా ఆమె తల్లితో, అమ్మా, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకునమని గట్టిగా చెప్పాను. ఆమె అట్లే చేయతనని చెప్పి పిల్లలకు తలదూవుచు తను కూడా తలదూవుకున్నాను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానంకి రమ్మని పిలిచాను. తల్లి తను మరిచిపోయి తలదూవుకున్న సంగతి తెలిపాను. అది విని దరిద్రులను బాగుచేయుట మానవులకు సాధ్యము కాదని ఆమె అనుకుని నోము నోచుకున్నాను. కొద్ది రోజుల్లో నాలుగవ లక్ష్మి వారం వచ్చాను. ఆ వారమైనా తల్లి చేత నోము నోయించవలనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండిపెట్టి పైన బల్లను మూత వేసి తాను పనులు చేసుకొని చుండెను. ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి అరటి పళ్ళు తిని అటు పై తొక్కను బల్ల సంద నుండి గోతులో పడవేశారు. అందులో నుండి తల్లి దురదృష్టవంతురాలు ఒకటి ఆ తొక్కలు తినను. అంతలో కుమార్తె వచ్చి బల్ల మీద కూర్చున్న బల్లను తీసి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచాను. ఆమెకు తాను అరటి పళ్ళ తొక్కలను తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకున్న తరువాత ఐదవ వారం కుమార్తె తల్లి చెంగున తన చెంగుకు ముడివేసుకొని తన వెంట ఆమెను తిప్పుచూ పనులన్నిటినీ ముగించుకున్న తరువాత ఆమెను కూడా స్నానం చేయించి నోము నోపించను. కూతురు పూర్ణ కుడుములు నైవేద్యముగా పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లు చేయుటకు కారణమేమని మహాలక్ష్మిని అడిగను. అందులోకి ఆమె, అమ్మాయి, చిన్నతనములో నీవు బొమ్మలతో ఆడుకొనిచుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టినది.
అందుచే నేను ఆమె నైవేద్యమును పుచ్చుకొనలేదు అనెను. అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యమబ్బునట్లు చేయగోరుమని ప్రార్థించను. మహాలక్ష్మిని ప్రసన్నరాలుగా చేశాను. ఆ తరువాత ఆమె తల్లితో నోమును నోపించి నోము పట్టిన వారము నాడు పులగమును, రెండో వారము క్షీరాన్నము, మూడవ వారము ముద్ద కుడుములను, నాలుగవ వారం పరమాన్నమును నైవేద్యాలు పెట్టించి పుష్యమాసపు లక్ష్మి వారము నాడు పూర్ణ కుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించిన పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులే ధనధాన్యములతో తొలతూగుచుంటది. ఈ విధముగా మార్గశిర లక్ష్మి వారము నాడు వచ్చు నాలుగు లక్ష్మి వారములు నోము నోచుకొని పుష్యమాసమున మొదటి లక్ష్మి వారము నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యం పెట్టవలను. నోము నోచుకొనినను వారము నాడు కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని నేతిపిండి వంటలతో ముత్తైదువులకు సహపంక్తిని భోజనం పెట్టవలను. కథ లోపమైనను వ్రతము లోపం ఉండరాదు, పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఇది మార్గశిర లక్ష్మి వారము కథ అన్నమాట. ఈ విధంగా మనము నిష్టతో చేసుకుంటే మార్గశిర మాసములో లక్ష్మీదేవి అన్ని లక్షవారాలు కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మనకు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే గ్రహదోషాలు కూడా పోయి మనము ఎంతో ఆనందంగా ఉంటామని ఈ లక్ష్మీదేవి పూజ మనం ఇలా చేసుకోవాలి. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.